గ్రామదర్శినిపై వచ్చే 6 నెలల్లో గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం నుండి ఆయన సెక్రటరీలు, హెచ్ఓడీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడారు. ఇకపై ప్రతి నెల 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శాఖల వారీగా తీసుకున్నట్లు టార్గెట్లను సమీక్షించుకోవాలని తెలిపారు. వచ్చే 6 నెలల్లో పాలనా వ్యవహారాలు, ప్రణాళిక, ఓడిఎఫ్, గ్రామదర్శిని, గ్రామ అభివృద్ధి యాక్షన్ ప్లాన్, ఈ ప్రగతిపై ఆయన చర్చించారు. కొన్ని శాఖల్లో 4 ఏళ్ల కనిష్టానికి ఫలితాలు కనిపిస్తున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జులై 16 నాటికి అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తి అవుతుందని, ఈ కాలంలో పాలన విజయాలపై ప్రచారం చేయమని ఆయన అన్నారు. గ్రామాల్లో పర్యటన సందర్భంగా ప్రజలకు ఏం చేశామో వివరిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామో ప్రజలకు చెబుతామని ఆయన అన్నారు. అధికారులు ప్రజలు మనసు గెలుచుకునేలా వ్యవహరించాలని ఆయన సూచించారు. అధికారులు మంత్రుల మధ్య వివిధ శాఖల్లో పోటీతో పనిచేయాలని, సింగపూర్ కంటే గవర్నమెంట్ మనమే ముందున్నాం, జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు ఏమొచ్చిందో, ఏమి చేశామో గ్రామాల వారీగా ప్రజల ముందుంచుతామని ఆయన తెలిపారు. ఎన్ని కష్టాలున్నా పీఆర్సీ వేశాం, హోంగార్డులు, అంగన్వాడీలు, ఇలా అందరికీ వేతనాలు పెంచామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో వారికి సరైన దిశానిర్దేశం చేయాలని, మోటివేషన్ ఆర్గనైజేషన్ బాగుందని, అఖిల భారత స్థాయిలో మన రాష్ట్ర అభివృద్ధికి గుర్తింపు వస్తుందని తెలిపారు. విద్యలో ముందున్నాం, హెల్త్లో, ఐటీ, పంచాయతీరాజ్లో గ్రామీణ అభివృద్ధికి గుర్తింపుగా అవార్డులు వస్తున్నాయని తెలిపారు. ఇవన్నీ చేశారు కానీ ఇప్పుడు బై అండ్ లార్జ్ ఆల్ డిపార్ట్మెంట్స్ 4 సంవత్సరంలో మెచ్యూరిటీ లెవెల్కి వచ్చాం. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ మెచ్యూరిటీ లెవెల్. సిస్టమ్స్ అన్నీ స్టెబిలైజ్ అయినాయి, మెచ్యూర్ అయినాయి. ఇప్పుడు రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కూడా కొంతమంది చేత కాకపోతే అది స్కిల్ లేకపోవాలి, లేకుంటే మీరు కాన్సన్ట్రేట్ చేయకపోవాలి, లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉండొచ్చు. కానీ అదర్వైజ్ 100% మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి కష్టం కాదు. ఇంకా 15% గ్రోత్ ఎస్ ఇట్ కెన్ బి డన్. ఇమ్యునైజేషన్ 100% ఎస్ ఇట్ కెన్ బి డన్. ఆర్ అదర్వైజ్ ఎంఎంఆర్ విల్ మేక్ ఇట్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ, ఇట్ విల్ బి డన్. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చేసిన బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నాం. వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ, వేర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్, దానివల్ల సర్వీస్ స్టాండర్డ్స్ మనం పెట్టిపోయినప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నప్పుడు, ఉదాహరణకు హెల్త్లో 13 ఇనిషియేటివ్స్ తీసుకున్నాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాం, ఎక్కడ అవసరమైతే అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తేళ్ళాం, సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేశాం, టెక్నాలజీ ఉపయోగించాం, ఎక్కడికక్కడ మనకు మంచి ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని డిపార్ట్మెంట్లో నరేగా ఉంది, వండర్ఫుల్ ప్రోగ్రామ్ మనం ఉపయోగించాం. అన్ని స్టేట్స్లో నరేగా ఉంది కానీ అన్ని స్టేట్స్ జరగలేదు. 25,000 కిలోమీటర్లు 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు వేయగలిగామంటే దట్ ఈస్ హిస్టరీ. 100% ఫుల్ ప్రూఫ్గా టాయిలెట్స్ కట్టగలిగామంటే దట్ ఈస్ అనదర్ హిస్టరీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఉపయోగించుకొని ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడైతే సర్వీస్ ప్రొవైడర్ని పెట్టుకొని బాగా చేసే పరిస్థితికి వచ్చాం. వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీఆర్ యూజింగ్ సర్వీస్ ప్రొవైడర్ విత్ సర్వీస్ స్టాండర్డ్స్ యాజ్ అకౌంటబిలిటీ. ఈవెన్ కాంట్రాక్టులు ఇరిగేషన్లో కూడా కాంట్రాక్టులు ఉన్నా వాళ్ళని కూడా అకౌంటబిలిటీ తీసుకొచ్చాం. టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం, చేయకపోతే యాక్షన్స్ మొదలుపెట్టాం. వీటన్నిటి వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు నెలకు 2 రోజులు మనం ఈ వీడియో కాన్ఫరెన్స్ 3 అవర్స్ పెట్టుకుంటాం, అందరం ఫోకస్ చేస్తాం, ఒకరితో ఒకరు పోటీ పడాలి. మీ మీ డిపార్ట్మెంట్లో నేను ఇక్కడ కొన్ని మెన్షన్ చేయలేదు, రెగ్యులేటర్ డిపార్ట్మెంట్లో అవి కూడా సర్వీస్ స్టాండర్డ్ అవన్నీ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఒక ఎకో సిస్టమ్ రావాలి, అందరూ బాగా పనిచేస్తున్నారు, అందరూ బాగా ఉన్నాయి అని వచ్చినప్పుడు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ విల్ వెరీ హై. ఈరోజు 100 సర్వీసెస్ దగ్గర కూడా మన వాళ్ళు ఆర్టీజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు 100 సర్వీసెస్ ఎవ్రీ మంత్ వీఆర్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బెనిఫిషరీస్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు కానీ టెక్నికల్ ప్రాబ్లం అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావాలి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్లో చేంజెస్ తీసుకురావాలి, లేకపోతే ఇంటెన్షనల్గా చేసి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ కానీ మీరు చేయగలిగితే మీకు మైన్యూట్ డీటెయిల్,
వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ ఫేర్ ప్రైస్ షాప్లో సరిగా రేషన్ ఇవ్వకపోతే ఈ ఫేర్ ప్రైస్ షాప్లో ఇవ్వలేదు, దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఈ డేటా ఉన్న తర్వాత మనం యాక్షన్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే టు స్టార్ట్ విత్ మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టి చెప్పాలి, దెన్ యాక్షన్స్ కూడా ఫాలో అయితే మొత్తం సెట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి బ్రాడ్గా ఈ సంవత్సరం మనం ఒకసారి చూసుకుంటే కొన్ని కొన్ని దీంట్లో కూడా మీరు చూసినప్పుడు ఈరోజు ఇండికేటర్స్లో పంచాయతీలు ఈరోజు నిన్న ఈరోజు కూడా మాట్లాడు కొంతమంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మనం ఎవ్రీడే చూసేవాళ్ళం మనకు కనపడదు, కానీ బయట నుంచి వచ్చిన వాడికి షాక్ కింద ఉంటుంది. మన గ్రామాల్లో చూస్తే మీకు ఎవ్రీడే చూసేవాడికి ఆ ఏముంది ఎడ జరిగింది ఆ పర్లేదులే అనే యాటిట్యూడ్ ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు ఈరోజు నేను ఫోన్ చేస్తే ఏదో చనిపోతే ఫోన్ చేసి మాట్లాడాను, పరామర్శించాను వాళ్ళ మదర్ చనిపోతే. మొత్తం బయట రాష్ట్రాల నుంచి అతను వేరే ఇక్కడ పనిచేస్తాడు, బయట రాష్ట్రాల నుంచి వస్తే ఆ ఊరికి వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, ఎట్లా జరిగాయి, ఏ విధంగా అయినాయని చెప్పి ఆశ్చర్యపడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ద రియాలిటీ. ఒక ఊరు కాదు, అన్ని ఊర్లు ఇట్నే ఉన్నాయి. ఈరోజు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ విలేజ్ టూరిజం. లాస్ట్ టైం అనుకున్నాం మనం, నౌ అగ్రికల్చర్ టూరిజం, విలేజ్ టూరిజం. ఇట్ విల్ బి బూన్ నౌ. ఎవ్రీ విలేజ్కి రోడ్డు వచ్చిన తర్వాత ఇప్పుడు రిసోర్సెస్ ఎట్లుంటాయంటే ఎవ్రీ విలేజ్ సిమెంట్ రోడ్లు వేసాం. ఎవ్రీ విలేజ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ డ్రైనేజ్ వ్యవస్థ పెడుతున్నాం. ఎవ్రీ ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం. ఎవ్రీ ఇంట్లో ఓడిఎఫ్ కింద టాయిలెట్ ఉంది, దెన్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, చెట్లు కూడా పెట్టిస్తున్నాం. ఇవన్నీ అయిన తర్వాత రేపు టూరిజంలో ఏ ఊరికి రావాలన్నా రోడ్డు కూడా మీరు చూస్తే 2 ఇయర్స్ మ్యాక్సిమం 2.5 ఇయర్స్ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. విలేజ్ వరకు విలేజ్లో సిమెంట్ రోడ్లు ఉండాలి. విలేజ్ నుంచి అప్రోచ్ రోడ్, ఎయిదర్ సిమెంట్ రోడ్ ఆర్ బీటీ రోడ్, బేసింగ్ అండ్ ట్రాఫిక్, సింగిల్ లేన్, డబుల్ లేన్, ఇంటర్మీడియట్ లేన్, 4 లేన్, ఇట్ విల్ టేక్ టు డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ సిటీస్, కనెక్టింగ్ నేషనల్ హైవేస్, కనెక్టింగ్ టు ఎకనామిక్ యాక్టివిటీ. ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు టూరిజం కూడా వండర్ఫుల్ టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంది. రూమ్లు ఊర్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టారు, అవన్నీ కానీ ఓయోకని తీసుకునేసి మొత్తం ఆన్లైన్లో పెట్టి కానీ ప్రమోట్ చేస్తే ఊర్లు బ్రహ్మాండంగా క్లీన్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. ఎక్కడ ఇండియాలో ఇలాంటి అట్మాస్ఫియర్ లేదు. వాట్ ఈజ్ ఎకానమీ? సంబడీ హ్యాస్ టు కన్జ్యూమ్, సంబడీ హ్యాస్ టు ప్రొడ్యూస్. ఇట్ మే బీ సర్వీస్ సెక్టర్, టూరిజం కానీ, లేదంటే ఇంకోటి కానీ, ఏదైనా కానీ, దిస్ ఈజ్ ది యాక్టివిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓన్లీ మనకేంటంటే ఇంకొంచెం లైన్లో పడాలి ఇవన్నీ. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఒకసారి అలవాటు అయిపోతే, ఇప్పటికే అలవాటు అయింది, నిన్న కూడా నేను చూశాను, దానికి కూడా టార్గెట్స్ పెట్టి కూర్చున్నాం మనం. ఈ నెలలో మొన్నే మనం చూస్తే 300,000 ఇండ్లు గృహప్రవేశాలు చేశాం. వి మేడ్ ఇట్ ఎన్ ఈవెంట్. ఎప్పుడైతే లాస్ట్ మంత్లో అక్టోబర్ 2 1 లాక్ చేశాం, ఈసారి మళ్ళీ 300,000 చేశాం, మళ్ళీ అక్టోబర్ 2 3 లక్షలు చేయమన్నాం, మళ్ళీ జనవరికి సంక్రాంతికి 300,000 చేయమన్నాం. 19,00,000 ఇండ్లు వీఆర్ కంప్లీటింగ్. నోవేర్ ఇన్ ది కంట్రీ. అర్బన్ ఏరియాలో సుమారు 550,000 ఇండ్లు కట్టాలి, అవి కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏదో ఆషామాషి కట్టడం కాదు, ఇండ్లు కూడా షేర్వెల్ టెక్నాలజీ, బెస్ట్ టెక్నాలజీ. దెన్ అక్కడుండే హౌసింగ్ కాలనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టింగ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, స్కూలు లేకుంటే చిన్న చిన్న ఫెసిలిటీస్, షాపింగ్, అవన్నీ ఎక్కడ పెడుతున్నాం. ఆల్ వాటర్, పవర్, ఎవ్రీథింగ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ స్టాండర్డ్స్లో కనెక్ట్ చేస్తున్నాం. జస్ట్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ ఎట్టయితే ఉన్నారో దానికంటే బెటర్గా వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసిన పని వెల్ఫేర్ పర్ఫెక్ట్గా చేశాం, అవసరాలు కనీస మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్గా చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎకానమీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎకానమీ, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, హ్యాపీనెస్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరే, అందరిని కోరేది ఒకటే, ఈ టార్గెట్స్ ఏవి కూడా ఇంపాసిబుల్ కాదు.
కానీ మనసు పెట్టి చేస్తే పెద్ద కష్టం కూడా కాదు. నేను ఒకప్పుడు మీరందరూ కూడా ఎవ్రీడే క్రైసిస్ మేనేజ్ చేస్తే చాలా టైం క్రైసిస్ మేనేజ్మెంట్కి సరిపోతుంది. ఇప్పుడు క్రైసిస్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిడిక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ముందుగానే మీరు చూసుకొని ఆ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తే రొటీన్గా అడ్మినిస్ట్రేషన్ పడిపోతుంది, పనులున్నే అవుతాయి.